వైసీపీ సర్కార్ పక్కా స్కెచ్ తోని ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించారు. నాటి సీఎం జగన్ తన సొంత మనుషులను కాపాడుకోవడం కోసం ఓ మహిళను బలి చేశారు. ఐపీఎస్ అధికారులు పోలీసులు 24 గంటల్లో కథ నడిపారు, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 10 ఏళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి. ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారు. ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్ లో సాగింది. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్ తీసుకుని ముంబై వెళ్లారు. ఎస్ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు. కాదంబరి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా వేధించారు. ఇక తన మిత్రుడు సజ్జన్ జిందాల్ ను రక్షించేందుకు నాటి జగన్ సర్కారు ఆడించిన డ్రామాలో అసలు విషయం బట్టబయలైంది. ఎక్కడో ముంబైలో ఉండే డాక్టరు సినిమా నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గరలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ భూముల్ని దౌర్జన్యంగా తన పేరట రాయించుకున్నారని అల్లిన కథ పూర్తిగా కట్టుకథగా తేలింది. అప్పటి వైసీపీ పెద్దలు వేసిన స్కెచ్ ను నిజమని నిరూపించేందుకు పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపారు. అంతర్జాతీయ స్థాయి నేరస్తులు అయినట్టు ఎస్పీ స్థాయి అధికారి ముంబై వెళ్లి ఓ మహిళపై ప్రతాపం చూపారు. సజ్జన్ జిందాల్ ను రేప్ కేసు నుంచి రక్షించడం కోసం జత్వాని కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. పోలీస్ అధికారులు తాము అనుకున్నది చేశాక బాధితులను బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని విడిచిపెట్టారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, but these are the facts, and as you can see there's so much manipulation, there's so much evidence that they have fabricated and implicated me in the same. It is no less than the worst torture in the world. The lower ranking officials who were there, I don't believe that they had the authority to take decisions on their own. They were definitely under strict orders of the higher ranking officials, which are obviously the IPSs. The then commissioner was, obviously everybody knows, Mr. Kanti Rana. And yeah, these lower ranking ones were only doing their jobs. They were instructed to do it, and by the level of manipulation, I'm sure intelligence is also involved in this, because look at the level. I will be submitting evidence that the document that they arrested me on the basis of, that has a stamp, a Bombay stamp, which I inquired from the stamp office in Bombay. The stamp shows a date of 2018, but I inquired that the stamp was purchased in November 23 from Kalyan. So the stamp is purchased in November 23, showing from the number, but it is stamped as 2018. So obviously it is forged, and it is purchased from Kalyan, sold to a vendor in Dombivali. Has my signature, which is not my signature, absolutely not my signature. Has an address, my current address, which I purchased, the flat I purchased in 2020 January, and the stamp is stamped as 2018 November. 2018, I was not even in Bombay, I was living in Ahmedabad. I had an Aadhaar card living in Ahmedabad. మరోవైపు ముంబై నటి వ్యక్తిత్వం, ఆమెకున్న సంబంధాలు, అవన్నీ అంతర్గత విషయాలు. ఆమె బ్లాక్మెయిల్ చేస్తే తప్పు చేయని వారు పోలీస్ స్టేషన్లు, కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. అలా కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం మహిళతో వ్యవహరించాల్సిన తీరిదేనా అనే ప్రశ్నకు నాటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు సమాధానం చెప్పాలని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యాసాగర్తో జత్వానీపై ఫిర్యాదు ఇప్పించారు. తన భూమి కొట్టేసేందుకు ప్రయత్నించిందని పోలీసులకు ఇచ్చిన ఆధారాలు పూర్తిగా ఫ్యాబ్రికేట్. అసలు పోలీసులు ఒక మహిళను నిర్బంధించడాన్ని అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొస్తే వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి అవసరమైతే కస్టడీలోకి తీసుకోవాలి. కానీ జగన్ సర్కార్లో కొందరు ఖాకీలు పెద్దల ప్రపాతం కోసం దారుణంగా ఆ మహిళను వేధించారు.
ఇక ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్లో 2023 డిసెంబర్ 17న సజ్జన్ జిందాల్పై కేసు నమోదయ్యింది. ఆ తర్వాత 12 రోజులకు అంటే 2023 డిసెంబర్ 29న సజ్జన్ జిందాల్ తాడేపల్లిలో జగన్ను కలిశారు. 2024 ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానిపై ఫిర్యాదు చేశారు. 3వ తేదీన పోలీసులు ముంబై నుంచి జత్వానిని తీసుకొచ్చారు. పోలీసులు చెప్పిన వాటికన్నిటికీ జత్వాని తల్లిదండ్రులు పూర్తిగా అంగీకరించిన తర్వాతే ఆమెకు ఫిబ్రవరి 14న బెయిల్ వచ్చింది. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 15న కడపలో జరిగిన స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ పాల్గొన్నారు. పోలీసులు చెప్పినట్టుగా ముంబైలో సజ్జన్పై పెట్టిన కేసు విచారణకు జత్వాని హాజరు కాలేదు. దీంతో ముంబై పోలీసులు మార్చి 15న కేసు క్లోజ్. సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడ కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోను కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను, నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్ని గారు, వీళ్ళ ముగ్గురు. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారి ఉన్నాడో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు, అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారులు పేరు ఆమె చెప్పలేకపోతా ఉంది. ఆ 5 రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు విత్డ్రా చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది. ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతా ఉంది. వాళ్ళు ఎవరనేటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీస్ విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరుగుతుంది, అది అసిస్టైన్ చేయాలి. ఇంకొక